లోక్సభ ఎన్నికల నామినేషన్ల గడువు దగ్గర పడుతున్న ప్రధాన పార్టీలు ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటించలేదు. ఓ పక్క నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన ప్రధాన పార్టీలో ఇంకా టికెట్ల పంచాయతీ నడుస్తుంది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో 370 సీట్లు సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తున్న బీజేపీలో ఆ సీట్లలోని తారాస్థాయికి చేరింది. తాజాగా పెద్దపల్లి టికెట్కు సంబంధించిన పంచాయతీ ఆ పార్టీలో తలనొప్పిగా మారింది. పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ పేరును ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. అయితే ఇప్పుడు తన నిర్ణయంపై పునరాలోచనలో పడింది. గోమాసకు టికెట్ ఇవ్వాలా వద్దా అనే సంశయంలో ఉంది ఆ పార్టీ. గోమాస స్థానంలో సిట్టింగ్ ఎంపీ అయిన వెంకటేష్ నేతకు టికెట్ కేటాయిస్తే ఎలా ఉంటుందా అని బీజేపీ హైకమాండ్ సమాలోచనలు జరుపుతోంది. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ అయిన వెంకటేష్ నేత ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. అయితే తనకు మరోసారి టికెట్ వస్తుందని ఆశించిన వెంకటేష్కు కాంగ్రెస్ హ్యాండ్ ఇచ్చింది. దీంతో టికెట్ ఇస్తానంటే బీజేపీలో చేరేందుకు సిద్ధమంటూ ఆ పార్టీ నేతలకు హింట్ ఇచ్చారట వెంకటేష్ నేత. ఈ క్రమంలో బీజేపీ అధిష్టానం కూడా పెద్దపల్లి టికెట్ విషయంలో పునరాలోచనలో పడినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్న వెంకటేష్ నేత బీజేపీ అగ్రనేత అమిత్ షాను కలిసినట్టు ప్రచారం జరుగుతుంది. తనకు పెద్దపల్లి టికెట్ ఇస్తే బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెంకటేష్ అమిత్ షాకు చెప్పారట. దీంతో పెద్దపల్లి విషయంలో సెకండ్ ఒపీనియన్ తీసుకుని ముందుకెళ్లాలని కమలదళం భావిస్తోందట. ప్రస్తుతానికైతే వెంకటేష్ నేత వైపే మొగ్గు చూపుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక మిగతా పార్టీలైన కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇప్పటికే నియోజకవర్గానికి తమ అభ్యర్థులను ప్రకటించాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గ గడ్డం వంశీకృష్ణను బరిలోకి దించింది. ఇక గులాబీ పార్టీ కొప్పుల ఈశ్వర్ను పోటీకి నిలబెట్టింది. ఈ ఇద్దరు కూడా నామినేషన్ల ప్రక్రియ మొదలైన రెండో రోజే పెద్దపల్లి కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు. అయితే అంతకుముందు బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాస శ్రీనివాస్ పార్టీ క్యాడర్ను కలుపుకుపోవడం లేదని, పార్టీ కార్యక్రమాలు మినహా సొంతంగా ఏం చేయడం లేదని ఓ రిపోర్ట్ హైకమాండ్ దృష్టికి వెళ్లింది. అందువల్లే పెద్దపల్లి అభ్యర్థి ఫోటోలతో ప్రచారం చేయొద్దని అధిష్టానం ఆదేశాలు జారీ చేసిందని టాక్. ఇక ఇవాళ రేపో పెద్దపల్లి అభ్యర్థి విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్ చెప్పండి, పెద్దపల్లి అభ్యర్థిని మార్చే యోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? లోక్సభ ఎన్నికల నామినేషన్ల గడువు దగ్గర పడుతున్న ప్రధాన పార్టీలు ఇప్పటికీ కొన్ని చోట్ల అభ్యర్థుల్ని ప్రకటించలేదు. ఒక పక్క నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన ప్రధాన పార్టీల్లో ఇంకా టికెట్ల పంచాయతీ నడుస్తూ ఉంది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో 370 సీట్లు సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తున్న బీజేపీలో ఆ సీట్లలోళ్ళి తారాస్థాయికి చేరుతుంది. తాజాగా పెద్దపల్లి టికెట్కు సంబంధించి పంచాయతీ ఆ పార్టీ తలనొప్పిగా మారింది. పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ పేరును ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. అయితే ఇప్పుడు తన నిర్ణయంపై పునరాలోచనలో పడింది. కాంగ్రెస్ పార్టీ గోమాసకు టికెట్ ఇవ్వాలా వద్దా అనే అంశాల గురించి చర్చలు జరుగుతూ ఉన్నాయి. గోమాస స్థానంలో సిట్టింగ్ ఎంపీ అయిన వెంకటేష్ నేతకు టికెట్ కేటాయిస్తే ఎలా ఉంటుంది అనే దాంట్లో బీజేపీ ఆలోచిస్తుంది, బీజేపీ హైకమాండ్. అయితే పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ అయిన వెంకటేష్ నేత ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. ఆయన టికెట్ హామీతోనే కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అయితే కొన్ని ఈక్వేషన్స్ వల్ల అక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వట్లేదనే చర్చ కూడా వచ్చింది. అయితే తనకు మరోసారి టికెట్ వస్తుందని ఆశించిన వెంకటేష్ నేతకు కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఇచ్చింది. దీంతో టికెట్ ఇస్తానంటే బీజేపీలో చేరేందుకు సిద్ధమంటూ ఆ పార్టీ నేతలకు హింట్ ఇచ్చారట వెంకటేష్ నేత. ఈ క్రమంలోనే బీజేపీ అధిష్టానం కూడా పెద్దపల్లి టికెట్ విషయంలో పునరాలోచనలో పడినట్లు కూడా తెలుస్తోంది. కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర నిరాశతో ఉన్న వెంకటేష్ నేత బీజేపీ అగ్రనేత అమిత్ షాను కూడా రీసెంట్గా కలిసిండు. ఆయన తనకు పెద్దపల్లి టికెట్ ఇస్తే బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా అమిత్ షాకు వివరించిండు. దీంతో పెద్దపల్లి విషయంలో సెకండ్ ఒపీనియన్ తీసుకొని ముందుకు వెళ్ళాలని కమలదళం భావిస్తోందట. ప్రస్తుతానికైతే వెంకటేష్ నేత వైపే మొగ్గు చూపుతున్నట్లుగా కూడా
జోరుగా ప్రచారం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇక మిగతా పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఆ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఏమో గడ్డ వంశీకృష్ణకు బరిలోకి దింపుతుంది అక్కడ నుంచి. ఇక గులాబీ పార్టీ నుంచి కొప్పుల ఈశ్వర్ను పోటీకి నిలబెట్టింది. ఆ ఇద్దరు కూడా నామినేషన్ల ప్రక్రియ మొదలైన రెండో రోజు నుంచే పెద్దపల్లి కలెక్టరేట్లో నామినేషన్లు దాఖలు చేశారు. అయితే అంతకుముందు బీజేపీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి గోమాస శ్రీనివాస్ పార్టీ క్యాడర్ను కలుపుకొని పోవడం లేదని, పార్టీ కార్యక్రమాలు మినహా సొంతంగా ఏం చేయడం లేదని ఓ రిపోర్టు హైకమాండ్ దృష్టికి వెళ్ళింది. అందువల్లే పెద్దపల్లి అభ్యర్థి ఫోటోలతో ప్రచారం చేయొద్దని అధిష్టానం ఆదేశాలు జారీ చేసిందని టాక్ వినిపిస్తూ ఉంది. ఇక ఇవాళ రేపు పెద్దపల్లి అభ్యర్థి విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది.